అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయితారం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్సుగా ఉండిందంటే ఆ వీడియో. తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. హనుమంతు గౌడ్ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన, ఆయన ఫ్రెండ్స్, దాంట్లో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు, ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇట్స్ రియలీ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ యాక్టర్స్ అసోసియేషన్ కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్స్, అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ? ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది, శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్, మేమందరం ఏమో నటీనటులు, మేమందరం శిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాల్లో, ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, అరే విష్ణు, నా ఫోటోస్ చాలా మీమ్స్లో వాడతారు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు, అది బాగానే ఉంటుందిరా, కానీ ఇలాంటి జుగుప్సు కరే వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా, మన పద్ధతి ఇలా కాదు, మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు. సి మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి, ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కర్ గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగెయిన్స్ట్ దిస్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. దయచేసి రిమూవ్ ద వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి అది చెప్పారు వాళ్ళు. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నాను. ఓకే, మా జర్నలిస్టుల్లోనే ఒక జర్నలిస్ట్, నా కొలీగ్ అనుకుందాం, పంపించారు. అంటే సరే, ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు మీటింగులు పెట్టేసి, గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందని అది అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి. అసలు మీడియా అనేదానికి అసలు
విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఏం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రెండు ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే. ఆ లెక్కన చూసుకుంటే నేను సూపర్ సూపర్ జర్నలిస్ట్లు, ఎందుకంటే వందల వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను, వేల వేల ఎపిసోడ్లు చేసేసాను. సో కాబట్టి ఈ జర్నలిస్టులు అందరూ నా కొలీగ్స్, నా కొలీగ్స్ జర్నలిస్టులు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను, ఈ పలానా జ్యోతిష్కులు జ్యోతిష్ అని చెప్పారు, పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు, ఇంకెవడో ఏదో చేశాడు, ఇవి పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను కానీ తీస్తున్నాను. గత నెల రోజుల నుంచి ఈ సో కాల్డ్ ఛానల్స్ లో రాస్తరుణ్ లావణ్య వీళ్ళిద్దరిని, వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు, నువ్వు దీంతో పడుకున్నావు, బూతులు 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 బూతులు. ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గుపోతుంది, ఒక పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా రెండు మేడం మా ఛానల్ కి రెండు మేడం మీకు న్యాయం చేస్తాం. ఏం చేస్తారు? అదేదో సినిమాలో లాగా పోరాడతాం అంటే ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు? మీకు రేటింగుల కోసం కదా పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా? కాదు, ఒక పిల్లొచ్చి కూర్చుని ఓం నమో వెంకటేశాయ. సో ఒక మూడు రోజుల కింద నాగ చైతన్య శోభిత దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్లీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను. సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను, నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను, అదే మాట మీద ఉంటున్నాను, నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ విశ్లేషణలు గాని నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న రెండు నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగ చైతన్య అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. సో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు, నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ జ్యోతిష్యాలు గాని పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. ప్రత్యేకించి నాగ చైతన్య గారు జాతకం చెప్పడానికి కారణం ఏంది అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్ గా దీన్ని మాట్లాడినాను, అంతే తప్ప ఇక మీదట నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను, అదే మాట మీద ఉంటున్నాను. సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను, మాట్లాడితే సార్ మాట్లాడినారు. సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే ఆయన కూడా వేరే గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు. సో నాకు కూడా తెలుసు, కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా ఇది మాట్లాడాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ల జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు, నేను ఇక మీదట పెట్టను. విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు. సో ఇది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయము. ఇది డిసిషన్ అయిపోయింది, నేను ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ అందుకని చెప్పాల్సి వచ్చింది, అంతే తప్ప ఇక మీదట నా నుండి ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, నేను చెప్పను కూడా. ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు, నేను చెప్పను. ఓం నమో వెంకటేశాయ.